తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మరొక మంచి నవలతో మీ ముందుకు వచ్చేసాను అది సోనీ మై సోనీ నవల రచన శ్రీమతి చిట్టారెడ్డి సూర్యకుమారి గారు ఇక మనం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పండబారిన సూర్యుడు శ్రావణ మేఘాల్లో దూరిపోయాడు సూర్యుని తాపాన్ని భరించలేక మేఘం చిట్లింది ధారాపాతంగా వర్షం భూమిని తాకింది భూమిని తడిపేసింది నేల శుభ్రపడింది వనాలు పచ్చబడ్డాయి ప్రకృతి చల్లబడింది కొండలు కోనలు లోయల్లోని అడవిని చీల్చివేసిన తారుబాటపై ఘాట్ రోడ్ను ఎక్కలేక మూలుగుతూ వస్తోంది జీపు కొండ రోడ్డు ఎక్కలేక జీపు వెనక్కి జారిపోతుందేమో జారలేదు ఎక్కేసింది బాట కొండ అంచున పోతోంది తలెత్తి చూస్తే కొండ చివర కనపడలేదు ప్రక్కన బ్రహ్మాండమైన వృక్షాల చిటారు కొమ్మలు చెయ్యి చాపితే అందేలా ఉన్నాయి కాస్త ఏమారినా జీపు లోయలోకి ఒరిగిపోతుంది హమ్మయ్యా జీపు మలుపు తిరిగింది తేలిగ్గా నిట్టూర్చే లోపల మరో మలుపు ఆ మలుపు దాటి సరిగ్గా కూర్చునే లోపల రాళ్ళు కొట్టుకుపోయిన పురాతన వంతెన మీద టకటకటకమని వంతెనపై చెక్కల చప్పుడుతో ఊగిపోతున్న జీపు క్రింద రాళ్ల మీద పారుతున్న వాగులో ఏ క్షణంలో పడిపోతుందో అది అప్పుడప్పుడు ఊపిరి బిగబట్టిన కొండల మధ్యలో ఏపుగా పెరిగిన ఫైన్ తోట ఆ తోట నుంచి వస్తున్న తీయని గాలి ఆ గాలి సోకిన క్షణంలో ప్రయాణంలో కలిగించిన భయాన్ని విస్మరించి కళ్ళు విప్పారించి అడవుల అందాన్ని సోయగాన్ని మొట్టమొదటిసారిగా చూసిన శబరి మనసు పులకించిపోయింది శబరి చీమలు దూరని చిట్టడివి కాకులు దూరని కారడివి గురించి కథలు వినిందే కానీ కొండలపై దట్టమైన అడవి ఉంటుందని ఊహించలేదు అలాంటి అడవి మధ్యలో మానవుని ప్రయత్నంలో వెలిసిన చిక్కని చక్కని యుకలిప్టస్ తోట కన్నుల పండుగగా ఉంది తాను చూసిన యుకలిప్టస్ చెట్టులా పొడుగ్గా పెరిగి క్రిందికి వేలాడటం లేదు కొమ్మలు పరుచుకున్న మహావృక్షాలు జీపు ఘాట్ రోడ్ నుండి బయటపడి స్పీడ్ అందుకుంది బాటకి ఇరువైపులా అస్తవ్యస్తంగా పెరిగిపోయిన అడవి వృక్షాల్లో కలిసిపోయి పెరిగిన టేకు తోటలు హృదయంగా ఉన్నాయి సెలయేటి గలగలలు తప్ప మరో చప్పుడు లేదు తొలిసంధ్యో మలిసంధ్యో తెలియని వెలుగు పచ్చని చెట్ల మధ్య ప్రయాణం ఆహ్లాదంగా ఉంది ఈ ప్రశాంతత కోసమే పూర్వం అడవులు పట్టిపోయేవారు శబరి భుజం తట్టి యోగీందర్ ఆ ప్రక్కన చూడమని చెప్పాడు చెవులు రెక్కించుకొని గోధుమ వర్ణంలో ఉన్న కుందేలు పరిగెత్తిపోతోంది దాని పరుగులో భయం కనిపిస్తోంది కుందేలు పొదలోకి దూరిపోయిన తర్వాత శబరికి జ్ఞాపకం వచ్చింది అడవిలో జంతువులు ఉంటాయని అప్పటినుంచి చెట్లు చేమలు చూడటం మాని కళ్ళు మిటకరించుకుని ఏ చెట్టు చెట్టుచాటున ఏ జంతువు ఉందోనని మెడసారించి చూడసాగింది అలా నలువైపులా కళ్ళు త్రిప్పి చూస్తున్న శబరిని చూసి యోగీందర్ అధరాలు చిరుదరహాసంతో సాగాయి అంత క్రితమే వర్షం పడినట్లుంది బాట ప్రక్కన తడిగా ఉంది ఉన్నట్టుండి జీపును ఆపమని డ్రైవర్కు చెప్పాడు కాస్త దూరంలో బాట ప్రక్కన పురివిప్పుకుని నిల్చున్న నెమలి తలెత్తి వారి వైపు చూసింది అంతవరకు చెట్టుకొమ్మన ఉన్న ఆడనెమలి దూకింది మగనెమలి వైపు పరిగెత్తిపోయింది నెమలిని చూడగానే మనస్సు గంతులు వేసింది ఆనందంతో చిన్నగా కేకేసింది అడవిలో ఏ జంతువు కనిపించినా థ్రిల్లింగ్గా ఉంటుంది ఈ అడవిలో అన్ని జంతువులు ఉన్నాయా అని అడిగింది చింతపల్లి ఏజెన్సీలో ఏనుగు తప్ప అన్నీ ఉన్నాయి అన్నాడు యోగీందర్ శబరి అప్రయత్నంగా లోపలికి జరిగింది యోగీందర్ అతిహాసం చేశాడు యోగిందర్ సీలేరులో అసిస్టెంట్ ఇంజనీర్గా ఉన్నాడు ప్రాజెక్ట్ పనిలో మునిగిపోయిన యోగిందర్కి తన చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని గుర్తించి ఆనందించే తీరిక లేకపోయింది డ్యామ్ వర్క్ పూర్తయింది ప్రతి వర్కర్ తమ తమ చేతి పనిని చూసి అశ్వమేధ యాగం చేసి తృప్తిగా ఆ రాత్రి విశ్రమించిన చక్రవర్తిలా తృప్తిగా ఆనందంగా గాలి పీల్చుకున్నారు కానీ పని అయిపోయాక పరీక్షలు రాసిన విద్యార్థిలా ఏం చేయాలో తోచనట్లుంది అడవితో నిండిన కొండల మధ్య చిన్న ఊరు గట్టుపై ఉన్న విశాలమైన క్వార్టర్స్ అప్పుడు ప్రశాంతంగా ఉన్నదనిపించింది ఇప్పుడు నిశ్శబ్దంగా అనిపించి ఒంటరితనం గుర్తుకు వచ్చింది చల్లని వాతావరణంలో బ్రహ్మచారి బ్రతుకు బరువు అనిపించింది ఆ రోజు లేస్తూనే అమ్మకి ఉత్తరం రాశాడు ఆమె కష్టసుఖాలు పరామర్శిస్తూ తన యోగక్షేమాలు తెలుపుతూ అమ్మా నేను ఇక్కడ హోటల్ తిండి తినలేకపోతున్నాను అజీర్తితో పైత్యంతో బాధపడుతున్నాను అంటూ తన బాధను చెప్పుకున్నాడు మూడు రోజుల తర్వాత కొడుకు ఉత్తరం అందుకున్నది సుగుణమ్మ పోస్ట్ మ్యాన్ ఆ ఉత్తరం వచ్చి పోస్ట్ అని పిలిచినప్పుడు సుగుణమ్మ వెనుక వరండాలో కూరగాయలు తిరుగుతోంది అతని కేక విన్న పక్క వాటాలో ఉన్న అమ్మాయి బయటికి వచ్చింది ఉత్తరం అందుకొని అడ్రస్ చూసి సుగుణమ్మగారు అని పిలుస్తూ ముందుగది నుండి చూసుకుంటూ వెనుక వరండాలోకి వచ్చింది మీకు ఉత్తరం వచ్చింది అని చేయి ముందుకు చాచింది నా కళ్ళద్దాలు ఎక్కడో పెట్టేశాను శబరి ఆ మోడ మీద కూర్చుని ఆ ఉత్తరం చదువు అంది మరొకరి ఉత్తరం చదవటానికి సంకోచిస్తుంటే పర్వాలేదు చదువు నాకు రాసే రహస్యాలు ఏముంటాయి అంది చిరునవ్వు నవ్వుతూ పని పనిచేస్తుంటే చూడాలనిపిస్తుంది శబరికి కూరగాయలు తిరగటం ఒక కళే అని అనుకుంటుంది శబరి బంగాళాదుంప చెక్కు తీయటం మొదలు పెడితే కత్తి దుంపకు తగలకుండా తొక్కు మాత్రం అలా అలా ఒలిచేసినట్లు తీస్తుంది పైగా పందెం కాస్తావా తొక్కు మొదలు నుండి చివరిదాకా తెగకుండా తీస్తాను అంటుంది పని చేసేటప్పుడు కూడా చుట్టుప్రక్కల శుభ్రంగా ఉంటుంది అంతేకాదు వంట కూడా శుచిగా రుచిగా ఉంటుంది ఒక్క పులుసు కూరతో భోజనం ముగించవచ్చు శబరి ఆమె వంక చూసింది వయసు పెరిగింది మోకాళ్ళు నొప్పి అంటుంది కానీ జుట్టు తెల్లబడిన తెల్లచీర కట్టిన సుగనమ్మం చూస్తుంటే విధవరాలు అని తెలిసిపోయినా ముఖంలో కల మాత్రం తగ్గలేదు చర్మంలో ముడతలు కనపడవు పళ్ళు ఇంకా గట్టిగా తెల్లగా ఉన్నాయి అన్నిటికంటే ఆమె సుఖదుఖాలకు అతీతురాలుగా కనిపిస్తుంది తామరాకుపై నీటి బొట్టులా ఆమె జీవితం గడిపేస్తున్నదనిపిస్తుంది పోయి ఎన్నో ఏళ్లు కాలేదు కదిలిస్తే కన్నీళ్లు పెట్టుకునేంత దుఃఖం ఆమెలో కనిపించలేదు కానీ చావుకు భయపడినట్లుగా అగుపించదు పిలుపు ఎప్పుడు వచ్చినా సిద్ధమేనన్న ధీమా ఆమె మాటల్లో చేతల్లో కనిపిస్తుంది ఒక్కగానొక్క కొడుకు దూర ప్రాంతాల్లో ఉన్నవాణ్ణి తలుచుకుంటుందే గాని వెళ్ళి ఉండడానికి ఎప్పుడూ ప్రయత్నించదు ఆమె మనస్తత్వం చిత్రంగా అనిపిస్తుంది అలా ఎంతమంది ఉంటారు పైకి అలా కనిపించే సుగుణమ్మ ఆంతర్యం కూడా అంతే తమ్ముడు భార్య చనిపోతే తమ్ముడిని తమ్ముడు పిల్లల్ని తను ఆదుకోక తప్పలేదు తమ్ముడికి మంచి జీతమే కాదు సంపాదన గల ఉద్యోగంలో ఉన్నాడు భార్య పోయింది మళ్ళీ పెళ్లి చేసుకోలేదు చనిపోయిన భార్యపై ప్రేమ ఉండి కాదు ఇన్నాళ్లు తను వివాహ జీవిత బంధంలో బంధింపబడినట్లుగా ఫీల్ అయ్యాడు తాగటానికి క్లబ్లో పన్నెండు దాకా ఉండటానికి వీల్లేదు ప్రతిక్షణం ఏదో తప్పు చేస్తున్న భావం పీడిస్తుండేది బంధాలు బాధ్యతలు తన వంటికి పడవు అయాచితంగా వచ్చిన ఈ ఫ్రీడమ్ను వదులుకోలేక మళ్ళీ పెళ్లి చేసుకోలేదు బరువు బాధ్యతలు సుగుణక్కయ్య పైన వేశాడు సంపాదించి తెచ్చి అక్కయ్యకు ఇచ్చేయటం వరకే అతని పని సుగుణమ్మ తన సంసారంతో పాటు తమ్ముడి ఇంటి పని కూడా ఇష్టంగా చేపట్టింది తనకి మాత్రం ఎంతమంది ఉన్నారు ఒక్క కొడుకు తన కొడుకుతో పాటే తమ్ముడు పిల్లలు పెరిగారు తమ్ముడు ఉద్యోగరీత్యా ఊరు ఊరు తిరుగుతుంటే పిల్లల చదువు కోసం సుగుణమ్మ గ్రామం వదిలి పట్టణం వచ్చింది తమ్ముడు ఇల్లు కట్టించాడు ఒక వాటా అద్దెకిచ్చి చిన్న వాటాలో తను ఉంటుంది బిఏ చదివిన శబరి షార్ట్ హ్యాండ్ నేర్చుకుని ఏదైనా ఉద్యోగం చూసుకోవాలని మావయ్య గారింటికి వచ్చింది పదింటికంతా ఇల్లు ఖాళీ అయిపోతుంది అక్కయ్య మావయ్యలు ఆఫీసులకి పిల్లలు స్కూళ్ళకి వెళితే తనొక్కతే ఇంట్లో ఉంటుంది సాయంకాలం ఐదు గంటలకు ఇన్స్టిట్యూట్కి వెళ్తుంది ఒంటరిగా మిగిలిపోయిన శబరి ప్రక్కవాట ఇంటికలావిడ సుగనమ్మ దగ్గరికే వెళ్ళి కాలక్షేపం చేస్తుంది ఒట్టి కాలక్షేపమే కాదు సుగునమ్మ చేతులతో సులభంగా శుభ్రంగా త్వరగా తయారయ్యే పిండి వంటలు నేర్చుకుంది ఆమె అనుభవంతో మాటల్లో చెప్పే జీవిత సత్యాలను గ్రహించింది మనిషి తన జీవితాన్ని సులభంగా తృప్తిగా జీవించగల చిట్కాలు ఎన్నో జీవితాన్ని ఆమెలాగా తీసుకొని అమ్మ తన దుఃఖం సగమైనా మర్చిపోయేది తన చిన్నప్పుడు చనిపోయిన నాన్నగారిని తలుచుకొని ఇప్పటికీ కన్నీరు పెట్టుకుంటుంది అప్పుడు పట్టుకున్న గుండె నొప్పి ఇప్పటికీ బాధిస్తుంది గుండె జబ్బు కాదు అది గుండెల్లో బాధ అలా నులిమేస్తుంది అని డాక్టర్ చెప్పాడు ప్రాణాలన్నీ తన మీదే పెట్టుకుని బ్రతుకుతుంది ఒక మంచి వాన్ చేతిలో పెడితే గాని ఆమె ప్రాణం కుదుట పడదు ఆ మంచి రోజు ఎప్పుడో లోలోన నిట్టూర్చి ముందుకు పడిన జుట్టు వెనక్కు తీసుకుని కవరు చింపింది పూజ్యులైన అమ్మగారికి యోగి నమస్కరించి వ్రాయుట అని చదివి సుగునమ్మ గారి వైపు చూసింది బెండకాయలు తిరుగుతున్న సుగునమ్మ వాడికి బెండకాయ వేపుడు ఎంత ఇష్టమో పెరట్లో పెట్టుకున్న లేలైత కాయలు కోసుకొచ్చి ఎప్పుడంటే అప్పుడు వచ్చి అమ్మ వేయించవే అని చేసి పెట్టేదాకా వేపుకు తినేవాడు తండ్రి అని శబరి వాక్యం పూర్తి చేసింది సుగుణమ్మ నవ్వి చదువు చదువు అంది మీ ఆరోగ్యం ఎలా ఉంది బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది రోజు కాకపోయినా రెండు రోజులకు ఒకసారైనా పరీక్ష చేయించుకోవాలి సిస్టాలిక్ డయాస్టాలిక్ నూట ఇరవై బై ఎనభై ఎంఎంఆఫ్ హెచ్జి ఉండాలి ఎందుకైనా మంచిది అప్పుడప్పుడు మూత్రం రక్తం కూడా పరీక్ష చేయించుకోవాలి నెల నెలా కాకపోయినా సంవత్సరానికి ఒకసారి పూర్తిగా నీ ఆరోగ్యం పరీక్ష చేయించుకోవాలి రా ఇలా ఉన్నాను నాకెందుకు పరీక్షలు డబ్బు దండగా అని అనుకోకూడదు ఈ మధ్య మా చీఫ్ ఇంజనీర్ ఒకరు అమెరికా వెళ్ళారు ఊరికే ఉబుసిపోక తరో చెకప్ చేయించుకున్నాడు గుండెల్లో దాగిన గుండె జబ్బు బయటపడింది అప్పటికప్పుడే ఆపరేషన్ చేశారు చూసారా అలా చెకప్ చేయించుకోవటంలో మనకేం నష్టం రాదు మోకాల నొప్పులు ఎలా ఉన్నాయి మోకాల నొప్పికి తలపోటుకు ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ మంచిదని చెప్పారు నేను వచ్చాక ఆ సంగతి చూస్తాను ఆ మర్చిపోయాను ఎత్తు పీట ఉన్నా కత్తిపీట చేయించుకున్నావా ఇక్కడ ఒకరింట్లో చూశాను ఆమె గారు కూర్చొని లేవలేకపోతుందట ఎక్కువసేపు కూర్చుంటే కాళ్ళు గుంజేస్తున్నాయట అందుకని పీటకే కత్తి చేయించేసింది ఆ డిజైన్ చాలా బాగుంది మా అమ్మగారికి కూడా ఒకటి చేయించాలండి అన్నాను అమ్మా మా ఇంటి పెరట్లో పనివాడు బెండతోట వేశాడు బెండకాయలు వచ్చాక అవి వేయించి పెట్టేది ఎవరు ముందు వంట చేసే అటెండర్ వెళ్ళిపోయాడు వాడికి తినటం తప్పితే మరే పని రాదు హోటల్ తిండిపడదు భోజనానికి చాలా అవస్థగా ఉంది అంతవరకు బిగపెట్టుకున్న నవ్వు పక్కుమని బయటికి వచ్చేసింది పక్కపక్కమని నవ్వుతున్న శబరి వైపు సుగునమ్మ నవ్వుతూ చూసింది శబరి పక్కుమని నవ్వినా ఆ నవ్వు అందంగా ఉంది తెల్లని తీరైన పలువరుస పలుచని పెదవులు కోల ముఖంలో విశాలమైన నయనాలు సన్నని పొడుగాటి ముక్కు నడుం వరకు ఉన్న వంకీల జుట్టు అందమైన ఆకృతి ఆరోగ్యకరమైన శరీరం గల శబరిని చూస్తూ శబరి మీ అమ్మ అందం నీకు రాలేదు అని మోకాళ్ళు పట్టుకుని పైకి లేచింది తరిగిన కూరగాయల బుట్ట తీసుకుని పొయ్యి దగ్గరకు వెళ్ళింది సుగుణమ్మది శబరి అమ్మ పండరీది ఒకే ఊరు చిన్నప్పుడు వారి మధ్య పరిచయమే కాదు స్నేహం కూడా ఉంది పెళ్లిళ్ళు అయ్యాక దూరం అయిపోయారు ఆ పరిచయంతోనే ఇల్లు అద్దెకు ఇచ్చింది నిజమే అమ్మ అందం తనకి రాలేదు తనది నాన్న పోలిక అమ్మ అందం వెన్నెల వంటిది ఈ వయసులో క్షీణించిన శరీరంలో కూడా ఆ అందాన్ని చూడవచ్చు నాజూకుగా ఓ పువ్వులా ఉంటుంది మోకాళ్ల క్రిందికి పడే జుట్టుతో నానా బాధలు పడేదట పెళ్ళైన కొత్తలో తలస్నానం స్నానం చేయటంలో చిక్కు తీసుకోవటంలో నాన్న సహాయం చేసేవాడట అమ్మ అంత అందంగా లేకపోయినా నాన్న పోలిక ఉన్నందుకు అమ్మకు మరీ ఇష్టం పోలికే కాదు చేష్టలు బుద్ధులు కూడా వారివే అలా అనుకుంటే అమ్మకు అదో తృప్తి తనలో నాన్నను చూసుకుని బ్రతికే అమ్మ అంటే ఎంతో జాలి అమ్మ అంటే ప్రేమాభిమానాలు మెండుగానే ఉన్నాయి కానీ ఒక్కొక్కసారి విసుగొస్తుంది పోయిన వాళ్లతో పోలేం కదా అలాంటప్పుడు పండంటి జీవితాన్ని వృధా చేసుకోకూడదు భగవంతుడు ప్రసాదించిన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి వృధా చేసుకోకూడదు అంటే మళ్ళీ పెళ్లి చేసుకోమని కాదు పెళ్ళే ధ్యేయం కాకూడదు పెళ్ళి భర్త పిల్లలు అవన్నీ సొంతం తన కోసం బ్రతికే బ్రతుకులో అంతా స్వార్థమే కర్మఫలం పాపఫలం అవి దూరమైనప్పుడు మిగిలిన భ్రమను మరో రకంగా మలుచుకోవచ్చు సార్థకం చేసుకోవాలి భగవంతుని సృష్టిలో ఎండుటాకు కూడా వృతాపోదు రాలిపోయి కూడా ఎరువుగా ఉపయోగపడినట్లే ఏదో ఒక మంచి పనిలో బ్రతుకును వెళ్లదీయవచ్చు కదా అని పెళ్లి కాని పిల్ల అభ్యుదయ భావాలు గల శబరి అనుకోవటం అతిశయోక్తి కాదు కానీ ఆ మాటలే పండరితో అంటే దీర్ఘమైన నిట్టూర్పు వదులుతుంది ప్రాణంలో ప్రాణంగా ఊపిరిలో ఊపిరిగా బ్రతుకే భర్తతో ముడివేసుకున్న భార్యకు ఆ భర్త దూరం అయితే ఆమె ప్రాణం నిలుస్తుందా ఆ క్షణంలోనే ఆమె జీవత్సవం అయిపోతుంది మానసికంగా వృద్ధాప్యం భర్త పోయిన దృశ్యం తలుపుకు వస్తే జీవనాడులు కృంగిపోతాయి అణువనువు గజగజలాడిపోతుంది పైకి కనపడని కొండంత బాధ గుండెలను అనుక్షణం నొక్కేస్తుంటే మరో పని మరో ఆలోచన ఆమెకు ఎక్కడ ఉంటుంది దీర్ఘ రోగం ఆమెను పట్టి పీడిస్తుంటే జీవితం మరో విధంగా ఎలా సార్థకం చేసుకుంటుంది అవిటి మనసు అవిటి జీవితం రాలిపోవలసిందే కానీ మరో విధంగా ఉపయోగపడదని శబర్ లాంటి ఆధునిక యువతులకు ఉడుకు రక్తం ప్రవహించే యవ్వనులకు ఆ బాధ చెప్పినా అర్థం కాదు శబరి బెండకాయల తొడిమలు ఏరి ఆ ముక్కుకి ఈ ముక్కుకి గడ్డానికి బొట్లుగా పెట్టి తన వేషం చూసి సుగుణమ్మగారు నవ్వుతారని తలుస్తూ ఇప్పుడు అందంగా ఉన్నానా అంది సుగుణమ్మగారు నిట్టూడ్చారు తన యోగిని తలుచుకుంటూ వాడు కూడా ఇలాగే ముఖం నిండా పెట్టుకుని పిల్లల్ని దడిపించేవాడు అంది పిల్లల్ని దడిపించిన మీ యోగిని చూడాల్సిందే ఎప్పుడు వస్తాడు అంది జిగటగా ఉన్న తొడిమలు తీసుకుంటూ అదోలా ముఖం పెట్టి అదే ఆలోచిస్తున్న దగ్గర్లో ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయా అని ముహూర్తానికి మీ యోగి రావటానికి ఏమిటి సంబంధం వాడు రాసిన ఉత్తరానికి అర్థం తెలియలేదా ఇన్నాళ్ళు పడిన హోటల్ తిండి అకస్మాత్తుగా పడక అజీర్తి చేస్తోందంటే కొడుక్కి ఇంటి భోజనం కావాలన్నమాట అంటే పెళ్ళాం కావాలి పెళ్లి చేయమ్మా అని అమ్మో ఇంత అర్థం ఉందా ఇందులో అంది నోరు సున్నాలా చుట్టి చేతిలోని ఉత్తరం వంక చూసి అల్మారాలో ఉంచుతూ ముహూర్తాలంటున్నారు మరి చూశారా పెళ్ళాంని అదే పిల్ల రెడీగా ఉందా ఆ ఉందిలే చక్కని బొమ్మ బియ్య చదివింది పరాయి పిల్ల కాదు నా స్నేహితురాలు పండరీ కూతురు శబరి నాకు నచ్చిన పిల్ల శబరి కళ్ళు విప్పారించి చూస్తుంటే చేత్తో శబరి చెంపలు నొక్కుతూ యోగి యోగ్యుడు ఏ చెడు అలవాట్లు లేవు స్త్రీని గౌరవించడం తెలుసు నా కొడుకని కాదు నీకిష్టమైతేనే మెచ్చితేనే తల్లి అంది ఆ వృద్ధురాలి విశాల హృదయం ఆశ్చర్యం కలిగించింది ఆమె మాటలు ఆర్ద్రత కలిగించగా సుగుణమ్మ భుజంపై తలవాల్చింది శబరి యోగీందర్ భార్య భుజం చుట్టూ చేయి వేసి ముందుకు నడిపించాడు శబరి కుడిపాదం ముందుకు వేసి భర్త ఇంట ప్రవేశించింది క్వార్టర్స్ అంటే ఏదో చిన్న ఇల్లు అని ఊహించుకుంది ప్రహారీ గోడకి శబరి కుటీరం అని పేరున్న బోర్డు చూసి మురిసిపోయింది నిజంగా అది కుటీరమే ముందు లాన్ పూదోటే కాదు ఇంటి చుట్టూ కాపలా కాస్తున్నట్లు సిల్వర్ చెట్లు గాలికి ఆకులు కదిలినప్పుడు వెండిలా మెరుస్తుంటాయి జుట్టున్నమ్మ ఏ కుప్పైనా అమర్చుకోగలదు అలాగే నీటి కొరత లేని ఇంట్లో ఏ చెట్లైనా పెంచుకోవచ్చు పెళ్లి కాగానే స్నేహితులు బంధువులు హనీమూన్కి ఏ ఊరు వెళ్తున్నారు అని అడిగిన వాళ్ళకి నవ్వే సమాధానంగా చెప్పిన యోగిందర్ శబరితో ఊటీ కాశ్మీర్లను మించిన సుందరమైన ప్రదేశాలను చూపిస్తాను నీకు అని చెప్పాడు దూరం నుంచి సీలేరు లేక్ పైన నిలిచిన హైడ్రో ఎలక్ట్రిక్ ఇన్స్టాలేషన్స్ చూస్తుంటే విచిత్రమైన అనుభూతి కలుగుతుంది మొదటిసారిగా తన చేత పాలు పొంగించినప్పుడు పాలు బుసబుసమని పైకి పొంగినప్పుడు యోగీందర్ వెనక నుంచి నడుం చుట్టేసి దగ్గరకు లాక్కొని చెంపకు చెంప చేర్చి పొంగుతున్న పాలను చూశాడు తర్వాత తర్వాత అలాంటి ప్రేమ సంఘటనలు చవిచూసినా మొట్టమొదటిసారిగా తనను ఇంట్లోకి నడిపించుకు వచ్చి ఇది ఇల్లు మన ఇల్లు మాత్రమే దీనిని తీర్చిదిద్ది స్వీట్ హోంగా మార్చగల శక్తి నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి భార్యను హృదయానికి హత్తుకున్నాడు పెళ్లి చేసుకోవటం క్రొత్త వ్యక్తితో జీవితం పంచుకోవటం తన అదృష్టానికి బావి జీవితం ఎలాంటిదోనని భయపడేది ఒక్క స్త్రీయే కాదు పురుషునికి కూడా అంతే భయం ఉంటుంది మంచి భార్య దేవుని వరంగా భావించేవారు ఉన్నారు ఇది నా ఇల్లు దానిని స్వర్గసీమగా మలుచుకుంటాను అని మనసులో అనుకుంది ఇంతవరకు నా అన్న భావం రాలేదు శబరికి ఎప్పుడూ ఇతరుల గురించి ఆలోచించటం తప్పితే తన గురించి ఎప్పుడూ చూసుకోలేదు తొందరగా ఇంటికి వెళ్ళాలి లేకుంటే అమ్మ గాబరా పడుతుంది ఎప్పుడు మామగారింట్లో బాబాయిల ఇండ్లలోనూ చదువుకోవడంతో వాళ్ళకేం ఇబ్బంది కలిగించకూడదు అని మసలుకోవడంతో ఎప్పుడు ఎక్కడా నాది నా ఇష్టం అన్న భావం కలగలేదు ఇప్పుడు నా ఇల్లు నా భర్త నా ఇష్టం నా రాజ్యం అన్న భావం ఎంతో బాగుంది ఈ కొత్త స్వాతంత్ర్యంలో రెక్కలు వచ్చిన పక్షుల ఆకాశంలోకి దూసుకుపోయినట్లుంది ఆనందంగా ఉంది ప్రపంచంలో ఇంటి అందం భర్తతోటి కాపురంలో ఇంత సుఖం ఉంటుందని అనుకోలేదు యోగీందర్ ఆఫీస్కు వెళితే మరో పని లేని శబరి ఇంటిని శుభ్రంగా ఉంచటమే కాదు అలంకరణ మార్చుతూ ఉంటుంది సోఫాలు కుర్చీలు అక్కడ ఇక్కడ మార్చి పూల కుండీలు ఇంటిలో నుంచి బయటికి బయట నుండి ఇంట్లోకి మార్చుతూ ఉంటే నీకెందుకీ ఆయాసం మీ ఆడవాళ్ళకి సుఖపడటం చేత కాదు అని అంటే ఎప్పుడూ ఒకే దృశ్యం చూస్తుంటే బోర్ కొట్టదు అందుకే సీన్ చేంజ్ చేస్తూ ఉంటాను జీవితాంతం ఉండేది ఒకే భార్య కదా మరి భార్య బోర్ కొడుతుందా అంటూ ఎత్తుకుని పడకగదిలోకి తీసుకువెళ్లాడు తన ఆదరాలను అందుకోవటానికి ముందుకు వంగుతున్న వైపు ప్రశ్నార్థకంగా చూసింది ఇంటి శుభ్రం తిండి ధ్యాస కంటే మరొకటి ఉంది దాని గురించి ఆలోచించి భర్త మనసు నిలపటానికి ప్రయత్నిస్తే గృహ విచ్ఛిన్నాలు భార్యాభర్తల మధ్య కలతలు చాలా మటుకు దూరం అవుతాయి భర్త మనసుకు గాలం వేసి కంటికి కట్టగలిగిన స్త్రీయే పతివ్రత అని నేనంటాను నీవేమంటావు అంటూ ముందుకు వంగాడు చెవి చివర పంటితో పట్టుకుని టీజ్ చేస్తూ తీయ తీయని మాటలు మృదువుగా పలుకుతూ అగ్ని భార్య స్వాహాదేవి భర్త చెప్పల చిత్తాన్ని గ్రహించి పతి ఏ కాంతపై మనసుంచాడో ఆ కాంతరూపు ధరించి భర్తను తృప్తిపరిచేదట ఇప్పుడు ఆ శక్తి లేని స్త్రీకి సుమారు ముప్పై రెండు వేర్వేరు స్త్రీలతో పొందగల అనుభవం భర్తకు ఇచ్చే నేర్పు నాలుగో శతాబ్దంలోనే వాస్తాయనుడు చూపించాడు నాలాంటి వాడికి ఒక భార్యతోనే తల తిరిగిపోతోంది మరి మరి ఆ నేర్పు చూపించితే పెళ్ళాం పిచ్చొండైపోతాను శబరి భర్త మెడవంపులో ముఖం దాచుకుని ఆ నేర్పు ఎలా తెలుస్తుంది అంది విని వినపడిన మాటలు విన్న యోగిందర్ పెద్దగా నవ్వాడు సిగ్గుతో శబరి గువ్వలా ఒదిగిపోయింది ప్రతి ఆదివారం లంచ్ ప్యాక్ తీసుకుని పిక్నిక్ స్పాట్స్కి వెళ్ళటం ఏ చెట్టు క్రిందనో పొదచాటనో మకాం వేయటం స్నేహితుల్లా పేకాట ఆడటం డబ్బు పెట్టి కాదు ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి అన్ని ముద్దులు ఇచ్చుకోవాలి యోగీందర్ ఎప్పుడూ ఓడిపోతుంటాడు మామూలుగా కాదు మహా ఆనందంగా ఓడిపోతుంటాడు హురే ఈసారి ఆట పోయింది అంటాడు పెదాలు విచ్చుకునేలా బుగ్గలు నొక్కుతూ ఇది పేకాట కాదు ముద్దులాట నేను ఈ ఆట ఆడను అంటూ కార్డ్స్ విసిరి కొడుతుంది ఇదెక్కడి పిల్లరా బాబు ఆట గెలిచినందుకు సంతోషించాలి కానీ కోపం చేసుకుంటారా బుజ్జగిస్తున్నట్లు ముద్దు పెట్టుకుంటుంటే శబరి ముద్దుల మొగుణ్ణి చూస్తూ కిలకిలా నవ్వుతుంది ప్రేమ పక్షుల్లా దినమంతా గడిపి సాయంకాలానికి ఇంటికి చేరుకునేవారు పిక్నిక్ స్పాట్స్కి ఏమీ మిగల్లేదు జీపు రోడ్డు మీద ఆపి బ్యాగ్స్ భుజాన వేసుకుని అడవిలోని కొత్త స్పాట్స్ వెతుక్కుంటూ వెళ్ళేవాళ్ళు అడవిలో మహావృక్షాలు వాటికి అందంగా అల్లుకుపోయిన తీగలు మనం తోటల్లో ఇంటి ప్రాంగణంలో అపరూపంగా పెంచుకునేవి ఎన్నో అక్కడ విచ్చలవిడిగా స్వతంత్రంగా పెరిగి ఉన్నాయి చిత్రకారుడి కుంచెకు అందని ఎన్నో అందమైన దృశ్యాలు చూసి ఆనందపడుతూ ఇందుకే ఆనాడు సీత పద్నాలుగు సంవత్సరాలు వనవాసంలో గడిపిన విసుగనిపించలేదు రాక్షసుల చేత ఎన్నో కష్టాలకు గురైనా వనాలపైనా మక్కువను పోగొట్టుకోలేక మళ్ళీ ఒకసారి అడవికి వెళ్లి రావాలని కోరింది రాముడు రానన్నా లక్ష్మణుడితో వెళ్ళింది అని శబరి తలచింది ఒక సెలవు రోజు శబరిని జీపు ఎక్కించుకొని ఎక్కడికి వెళుతున్నామో చెప్పకుండా తీసుకుపోసాగాడు యోగీందర్ అడవిలో పోటు సేద్యం ప్రారంభించిన వారి ఇల్లు దాటారు ఒకటి రెండు అడవి గ్రామాలు దాటారు ఎక్కడికని చెప్పకపోతేనే చింతూరు రోడ్డు వైపు పోతున్నాం ఇది భద్రాచలంకు పోయే బాట అని తెలుస్తూనే ఉంది ఇందులో పెద్ద ఉంది అంది చింతూరు గ్రామం దాటారు ఏవో నదిపై బ్రిడ్జి దాటాక జీపును ఓ ప్రక్కకో తీసి ఆపి దిగి ముందుకు నడిచాడు ఒక అడుగు వెనుక వస్తున్న శబరి ఇది ఏ నది సీలేరా అంది శబరి చెయ్యి అందుకుని కొద్ది దూరం వెళ్ళి నది ఒడ్డున నడిచి శుభ్రంగా ఎత్తైన చోట కూర్చుని శబరిని కూడా కూర్చోమన్నట్లుగా చేయి పట్టి లాగాడు శబరి అతని కాళ్ళ దగ్గర కూర్చుని మోకాలిపై తలవాల్చింది శబరి తలలో పూలు తీసి నదిలో విసురుతూ శబరి శబరిని చూస్తున్నావు అన్నాడు శబరి నదా అవునన్నట్లుగా తల ఊపాడు నీళ్ళన్నీ ఒక్కటే నదులన్నీ ఒక్కటిగా ఉంటాయి చూడటానికి కానీ ఆయా ప్రదేశాలకు వెళ్ళి ఆ నదుల పేర్లు వినటానికి ఎంతో థ్రిల్లింగ్గా ఉంటుంది ఇది శబరేనా అలాగే ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి గంగను బ్రహ్మపుత్ర నదులను చూస్తుంటే ఆ అనుభూతి వేరు కదా భార్య తలపై చెయ్యి వేశాడు యోగిందర్ పాడేరు దగ్గర వచ్చకుండలో పుట్టిన సీలేరు కొంత దూరంలో శబరిలో కలుస్తుంది శబరి కోనవరం దగ్గర గోదావరిలో కలిసిపోతుంది గోదావరి అంతర్వేదిలో కలిసి సముద్రంలో లీనమైపోతుంది ప్రశాంతంగా పారుతున్న సీలేరు నదిపై ఎన్ని ప్రాజెక్టులు కట్టారో తెలుసా మాచిఖండంలో ఒరిస్సాలో బలిమెలలో అక్కడి నుంచి వచ్చిన సీలేరులో సీలేరు డ్యామ్ అప్పర్ సీలేరు లోయర్ సీలేరులో మరొకటి కట్టారు కలలు కనే కన్నులతో భర్త వైపు చూస్తూ గోదావరిలో ప్రయాణం చేద్దామన్నారు అది ఎప్పుడు అన్నీ ఒకేసారి చూసేస్తే మరి చూడటానికి ఇంకేం మిగలవు ఒక్కొక్కటి ఎప్పుడు ఏది చూడాలో అప్పుడు అది చూస్తేనే అందాం ఇప్పుడు సెక్స్ అంతా నీ కళ్ళల్లో కనిపిస్తోంది అంటూ కళ్ళను పెదాలతో ఒత్తుతూ సుందరమైన ప్రదేశాలలో ఉంటే అందమైన భార్యను చూస్తూ ఊరుకోబుద్ధి కాదు ఎలాగో అయిపోతుంది ఏమేమో చేయాలనిపిస్తోంది ఏమండి ఇంతకు ముందు అంటే పెళ్లి కాకముందు సుందరమైన దృశ్యాలు చూసినప్పుడు శబరి కళ్ళు అదవులా తిప్పి అడుగుతుంటే యోగీందర్ గుటకేశాడు భార్యకు భర్తపైన ఏ భావమైనా ఉండొచ్చు కానీ అనుమానం మాత్రం రాకూడదు వచ్చిందంటే భగవంతుడు కూడా వాణ్ణి ఆదుకోలేడు అప్పుడు ఇలాంటి కోరిక కలగలేదే వన్ సిన్ థర్టీ టూ వచ్చాకే నాకు ఈ బుద్ధులు వచ్చాయి మత్తెక్కించే నీ కళ్ళు అంటూ క్రింది పెదవి లాగుతూ జుంటితేను లూరించే ఈ అధరాలు చూస్తుంటే రిమ్మతెగులు పుట్టుకొస్తుంది ఒట్టు మనం ఇంటికి త్వరగా చేరుకోకపోతే ఈ ఇసుకరేణువుల్లోనే మనకు పిల్లలు పుట్టేస్తారు రారమ్మంటూ శబరిని తొందర చేస్తుంటే శబరి కళ్ళు పెద్దవి చేసి ఇసుకలో పిల్లలు ఎలా పుడతారు ఏ మాట చెప్పినా దానికో ఆధారం ఉండాలి శబరి ఆ సంగతి ఏమిటో చెబితే కానీ కదిలేలా లేదు ఇప్పుడు మంత్రి పదవి ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో తెలియనట్లు అప్పుడు ఇంద్రుడు కూడా కొరొత్తగా ఏ రాక్షసుడు పుట్టినా ఏ దేవుడు పుట్టినా తన పదవికి ఎక్కడ ముప్పు వస్తుందోనని భయపడుతుండేవాడు మునుల తపస్సు భంగం చేయడమే కాదు దేవతల మన్మథ క్రీడలకు కూడా అంతరాయం కలిగించేవాడు పార్వతీ శివులు రతి క్రీడలో ఉన్నప్పుడు వారి క్రీడకు ఆటంకం కలిగించడానికి అగ్నిని పంపాడు క్రీడలో మునిగి ఉన్న శివుడు అగ్నిని చూడగానే గబుక్కున పార్వతి నుంచి దూరమయ్యాడు అతని వీర్యం భూమిపై పడిపోయింది భార్యాభర్తలు ఏకాంతమున ఉన్నప్పుడు రాకూడదని తెలిసి వచ్చిన అగ్నిని చూసి పార్వతికి కోపం దుఃఖం కలిగింది మహేశ్వరుని వీర్యం ఊరికపోకూడదు నీవు ధరించు అని శాసించింది పార్వతి శాసించగా ఆ వీర్యాన్ని తీసి అగ్ని గంగకు ఇచ్చాడు గంగ దానిని రెల్లుగడ్డి అందు ఉంచింది సూర్యరశ్మికి పెరిగి ఉద్భవించిన బాలుడే కుమారస్వామి చూశావా మరి రెల్లుగడ్డి నుంచి పుట్టగలేనిది ఇసుక రేణువుల్లో పుట్టడని నమ్మకమేమిటి అన్నట్లు చూశాడు యోగిందర్ శవరి సాలోచనగా చూస్తూ అయితే కుమారస్వామి ట్యూబ్ బేబీ అన్నమాట పూర్వకాలంలోనే ఉన్న సైన్స్ను మళ్ళీ మళ్ళీ కనుగొంటున్నారు సెబ్ను యు ఆర్ రైట్ కుమారస్వామి ట్యూబ్ బేబీ అయితే హనుమంతుడు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్లో పుట్టినవాడనమాట అంజన భర్త కేసరి తపస్సుకెళ్ళిపోతూ వాయువును పూజించుచుండు మర్చిపోకు అన్నాడు అప్పటినుంచి అంజన వాయువునే సేవించుచుండును ఆమె భక్తికి మెచ్చిన వాయుదేవుడు శివుని వీర్యం తెచ్చి ఆమె గర్భమందుంచాడు అప్పుడు అంజనకు హనుమంతుడు పుట్టాడు శబరి భర్త నడుము చుట్టి వడిలో ముఖం పెట్టుకుంది ఇంతవరకు పిల్లల గురించి ఆలోచించలేదు ఏయ్ శబ్బను ఆలోచిస్తున్నావా నిద్రపోతున్నావా అన్నాడు మనం మన పాపాయి గురించి అనుకోలేదు శబరి తలపట్టి పైకెత్తి శబనో తనివి తీరలేదే పాపాయిని మరికొన్నాళ్ళు ఆగమందాం ఊహ నాకు కావాలి ఆల్ రైట్ కమాన్ అంటూ లేపుతుంటే శబరి పక్కపక్క నవ్వుతూ గొప్ప అంది చేయి పట్టుకొని ఇంటి దారి పట్టారు రోజు జీపులో వెళ్ళిన యోగేందర్ మోటార్ సైకిల్ మీద తిరిగి వచ్చాడు వస్తూనే శబ్నో అంటూ కేక వేశాడు వేళకాని వేళ ఆఫీస్ నుంచి తిరిగి వచ్చినప్పుడు మెల్లిగా లోపలికి వస్తూ ఆకలి వేస్తోందోయ్ అందుకే వచ్చేశాను అని అనేవాడు ఇప్పుడేం ఆకలి అని ఆశ్చర్యపోతున్నట్లు చూస్తే సారీ ఆకలి కాదు దాహం అంటూ బెడ్రూంలోకి వెళ్ళేవాడు ఈరోజు బయట నుంచే పిలుస్తుంటే పరుగులాంటి నడకతో బయటికి వచ్చింది వాకిటి ముందు మోటార్ సైకిల్ మీద దర్జాగా కూర్చుని ఉన్నాడు రావోయ్ అలా ఫారెస్ట్లోకి ఒక ట్రిప్పు కొట్టి వద్దాం మోటార్ బైక్ మీద కూర్చోవాలంటే నాకు భయం భయమా మరీ మంచిది కూర్చో అంటూ తొందర చేశాడు భయం అంటే అంత సంతోషిస్తున్నారేంటి అనుమానిస్తూ కూర్చుంది భుజంపై చెయ్యి వేసి కూర్చుంది కిక్ ఇస్తే బుల్లెట్ కదలేదు దిగి కిక్ ఇస్తుంటే శబరి నవ్వింది శబరి నవ్వినందుకు జర్క్ ఇచ్చాడు అమ్మో అంటూ రెండు చేతులతో వాటేసుకుని ఖర్చుకుపోయినట్లు కూర్చుంది అప్పుడు బుల్లెట్లా దూసుకుపోయింది బుల్లెట్ అడవిదారిలోకి వచ్చాక స్లో చేస్తూ శబ్ను నీవు బరువంతా నా మీద వేసి ఖర్చుకుపోతే థ్రిల్లింగ్గా ఉందోయ్ ఇంత గాఢంగా ఎప్పుడైనా కౌగిలించుకున్నావా అంటూ పకపకా నవ్వాడు ఛీ పో అంటూ మరింతగా బిగించింది మోతుగూడెం వరకు వెళ్లారు అక్కడ గెస్ట్ హౌస్లో ఆఫీసర్స్ కోసం పైన ప్రత్యేకించిన గది తలుపులు తీయించి శబునో కాసేపు విశ్రాంతి తీసుకుందూరా నేను పవర్ వెళ్ళి వస్తాను అని చెబుతూ గదిలోకి వచ్చాక తలుపులు మూసి పడకపై చేరి చేతులు చాచిన వైపు కళ్ళు విప్పారించి చూస్తుంటే పైగా నీ కళ్ళల్లోకి చూస్తుంటే ఆడుకోవాలనిపిస్తుంది నీతో గడిపిన ప్రతిక్షణం అందమైన అనుభవం అంటూ భార్యను గుండెపైకి చేర్చుకున్నాడు పొద్దు ఏటవాలింది పై గది నుండి దిగి వచ్చి ప్రయాణమైనారు మధ్యాహ్నం భోజనం గురించి మర్చిపోయారు ఆకలిగా ఉంది అయినా హాయిగా ఉంది ఇలాంటి భర్తతో నూరేళ్లు కాదు ఎన్ని జన్మలైనా కాపురం చేస్తే విసుగనిపించదు భార్యను ఎలా మైమర్పించాలో తెలుసు తానొవ్వక మరొకరిని నొప్పింపక కాలం గడిపేస్తాడు వీపుపై తల ఆనించి కలలు కంటూ మగత నిద్రలోకి జారిపోయిన శబరి ఇంటి ముందుకు వచ్చి ఆగి శబ్నో అని యోగిందర్ పిలిచేదాకా ఇంటికి వచ్చినట్లు తెలియలేదు అప్పుడే వచ్చేశామా అంది నిద్రపోయే వాళ్ళకి అలాగే అనిపిస్తుంది నిద్రలో ఎక్కడ తూలిపడతావో అని నత్తలా నడుపుకు వచ్చాను ఇంట్లోకి పోతున్న శబరి నిజంగానే తూలింది ఇల్లు ఇల్లుతో పాటు తాను గిర్రున అనిపిస్తే తల పట్టుకుని నేలపైనే కూర్చుండిపోయింది శబరిని ఎత్తుకుని బెడ్రూంలోకి తెస్తుంటే బాత్రూంలోకి తీసుకువెళ్లమని సైగ చేసింది ఒకసారి కాదు రెండుసార్లు వెంట వెంటనే వాంతి చేసుకుంది దానికే గాబరాపడి యోగిందర్ డాక్టర్ డాక్టరమ్మ కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు వేళకు తిండి నిద్ర ఉంటే ఏ జబ్బు రాదు లేదు వాన లేదు ఎప్పుడూ తిరుగుళ్ళే అని యజమానుల గురించి అనుకున్న రాములమ్మ నిమ్మరసంలో గ్లూకోజ్ వేసి తెచ్చి ఇచ్చింది గ్లాస్ అందుకుని ఉల్లిపాయలు సన్నగా తరిగి ఉప్మా చేస్తావా అయ్యగారు భోజనం చేయలేదు అంది మీరు చేశారా అన్నట్లుగా చూసి గ్లాస్ అందుకుని వెళ్ళింది యోగీందర్ వచ్చే లోపల లేచి టిఫిన్ తయారు చేయాలి అని అనుకుంటుండగానే యోగీందర్ డాక్టరమ్మను వెంటబెట్టుకుని పెట్టె పట్టుకుని బెడ్రూంలోకి వచ్చాడు పడకపైన శబరి లేకుంటే మీరు కూర్చోండి డాక్టర్ అంటూ డాక్టర్కి మర్యాద చేస్తుండగానే టిఫిన్ ప్లేట్ మంచినీళ్ళ గ్లాసులు పెట్టుకున్న ట్రేతో నవ్వుతూ వచ్చిన శబరి నమస్కారం చేసింది మై వైఫ్ డాక్టర్ కావేరి అంటూ యోగీందర్ పరస్పర పరిచయం చేశాడు టీపాయ్ పైన ట్రే ఉంచి సాసర్లో స్పూన్ ఉంచి డాక్టర్కు అందిస్తుంటే టిఫిన్ తర్వాత ఊపిరి సల్పనీయక ఆగ మేఘాలపై తీసుకువచ్చారు ముందు ఆ పేషెంట్ను చూపండి అంది నేనే పేషెంట్ను నవ్వుతూ శబరి ముందు మా ఆతిథ్యం ప్లేట్ చేతికిచ్చింది జబ్బు మీకు కాదు మీ శ్రీవారికి అంటూ పక్కపక్క నవ్వింది డాక్టర్ కావేరి కావేరిని చూస్తే డాక్టర్లా అనిపించలేదు అలంకరణ ఆభరణాలతో గృహిణిలా ఉంది రెండు చేతులకు గాజులు చెవులకు చిన్న జుంకీలు మెడలో పొడగాటి చైను నుదుట బొట్టు కాళ్ళకి కాటుకరేఖలు వదులుగా జడ జడలో పూలు లేడీ డాక్టర్స్ పూర్తిగా అలంకరించుకోవటం అరదు అందుకే కొద్దిగా కొత్త అనిపించింది ఉప్మా తిని కాఫీ తాగుతూ మీ వైఫ్ గుడ్ కుక్ అంటూ యోగీందర్ పొట్టవైపు చూసింది కొంటెగా వెంటనే పొట్టను వెనక్కి లాక్కున్నాడు శబరి నవ్వును పెదాలపై బిగబట్టింది డాక్టర్ కావేరి కొత్త లేకుండా బాగా మాట్లాడుతూ అలా పడుకోండి అని శబరితో చెప్పింది శబరి పడుకుంటూ బాగానే ఉన్నాను ఎండలో మోటార్ సైకిల్ మీద తిరిగి రావడంతో ఎలాగో అనిపించింది అంది ఎలా అనిపించింది అంటూ కళ్ళు నాలుక పరీక్షించి చేయి పట్టుకుని పల్స్ చూస్తూ పెళ్ళై ఎన్నాళ్ళైంది అని ప్రశ్నిస్తూ మీరు చెప్పే లక్షణాలను బట్టి చూస్తే మీరు గర్భవతి అని అర్థమవుతోంది కనుక మీకు నా శుభాకాంక్షలు అంది యోగీందర్ చిత్రంగా శబరి వైపు చూశాడు ఆమె కళ్ళు క్రిందికి వాల్చింది మీరు ప్రెగ్నెంట్ అవునో కాదో త్వరగా తెలుసుకోవాలంటే పరీక్షలు చేయాలి మరి పరీక్షలా శబరికి ఆసుపత్రులన్నా ఇంజెక్షన్లన్నా భయం మాత్రలు మింగాలంటే వాంతి వస్తుంది ముఖం అదోలా పెట్టింది ఈ టెస్ట్లన్నీ మీ మీద కాదు మీరు గర్భిణీ అని నిర్ణయించడానికి కుందేళ్లు పిల్లలపైన ప్రయోగాలు చేస్తారు యోగీందర్ శబరిలు తన వైపు చూస్తుంటే వారికి ఆ టెస్ట్ల గురించి చెప్పక తప్పలేదు గర్భిణీ స్త్రీ మూత్రాన్ని యూరిన్ని యుక్త వయసుకు రాని ఆడ ఎలుకకు ఇంజెక్షన్ ద్వారా ఇస్తే దాని అండాశయం అకాల పరిపక్వాన్ని పొంది ఉబ్బి రక్తం గడ్డకట్టి అండాలు చిట్లుతాయి నాలుగు ఐదు రోజుల తర్వాత ఆ ఎలుకను చంపి హెచ్సిజి అంటే హ్యూమన్ కోరియానిక్ గోనడ్రోట్రోఫిన్ యాక్టివిటీ ఏమైనా ఉందేమోనని పరీక్షిస్తారు చివరిలో కార్పస్ లూటియం తయారవుతుంది ఈ పరీక్ష చాలా ఖచ్చితమైనది అలాగే కుందేళ్లకు కూడా యూరిన్ ఇచ్చి టెస్ట్ చేస్తారు నలభై ఎనిమిది గంటల తర్వాత కుందేలను చంపి పరీక్షించవచ్చు కుందేళ్లను ఎలుకలను పరీక్షల కోసం మానవ శ్రేయస్సుకే చంపుతున్నాం ఆ మాట వినటానికి ఎలాగో బాధగా ఉంది ముఖంలో అప్రియమైన మాట విన్నట్లుగా ఉంది ఇప్పుడు సరికృతగా జంతువులను చంపని పరీక్ష స్లైడ్ టెస్ట్ చేసి రిజల్ట్ త్వరగా కనుక్కుంటున్నారు స్త్రీ మూత్రంలో యాంటీబాడీ లేటెక్స్ పార్టికల్స్ కలిపిన చుక్క స్లైడ్ పై వేస్తే రెండు మూడు నిమిషాల్లో ఎగ్లూటినేషన్ అయితే గర్భం లేనట్లు ఎగ్లూటినేషన్ కాకపోతే గర్భం ధరించినట్లు ఎవరికీ బాధ కలిగించని ఈ టెస్ట్ బాగుందనిపించింది రేపు విశాఖపట్నం వెళ్తున్నాను వస్తే మీరు పరీక్ష చేయించుకొని రావచ్చు అంది చిన్న ఊరు ఈ ఊర్లో ఇలాంటి అమ్మకు ఏం తోస్తుంది ఎలా ఉంటుంది ఇన్నాళ్ళు ఆమెను చూడలేదే అని అనుకుంది శబరి డాక్టర్ కావేరిని సాగనంపుతూ ఆ మాటే అంది ఆమె చిరునవ్వుతో నేను కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఎండీ చేస్తున్నాను ఇక్కడ మా నాన్నగారు ప్రైవేట్ ప్రాక్టీషనర్గా ఉన్నారు వారి దగ్గర సెలవు తీసుకుని జీపులో కూర్చుంది డ్రైవర్ వచ్చి జీపు తీసుకెళ్లాడు శబరి కళ్ళెత్తి భర్త ముఖంలోకి చూడలేకపోయింది డాక్టర్ చెప్పిన శుభవార్తలో సిగ్గు కాదు మరేదో బిడియం సంకోచాలు ముసురుకున్నాయి యోగీందర్ ఈ విషయాన్ని ఎలా తీసుకున్నాడో తండ్రి కావటానికి బరువు బాధ్యతలు మోయటానికి తయారుగా ఉన్నాడా పిల్లలంటే ఇష్టం ఉన్నట్లు కనిపించలేదు బంధువుల స్నేహితుల ఇళ్లలో ఎదురయ్యే పసివారిని ఎత్తుకోవటం ముద్దు చేయటం తను చూడలేదు కొందరికి భార్య కంటే తనకు పుట్టిన పిల్లలంటేనే ఎక్కువ ప్రేమ మమకారాలు మగవాడు భార్యను వదిలించుకున్నంత తొందరగా పిల్లల్ని వదిలించుకోలేడని ఎవరో చెప్పగా వింది ఆ మూడు ముళ్ళు పడగానే భార్యపైన ప్రేమ ముంచుకురాదు కొత్త పెళ్లి కూతురి అందచందాలు అంటే ఫిజికల్ అట్రాక్షన్ శారీరక సంబంధం ఆనందంతో కలిసి జీవించటంలో ఒకరికొకరు అలవాటై అలవాట్లో అనురాగం అనుబంధాలు నుదుటిపై చెయ్యి పెట్టుకుని ఆలోచనలో ఉన్న శబరి ప్రక్కన చేరి యోగి ఆ చెయ్యి తీసుకుని ఛాతీకి ఆనించుకుని అమ్మాయికి తొందర మంద్రస్థాయిలో నవ్వి సెబ్నో భయపడుతున్నావా అన్నాడు అప్పుడు కళ్ళు విప్పింది అతి సమీపంలో ఉన్న అతని ముఖంలో సంతోషం తప్ప విసుగు కోపాలు కనిపించలేదు అతన్ని తరచి చూస్తూ ఇష్టం లేదా అతి మెల్లగా అడిగింది అలా అని ఎందుకనుకుంటున్నావు నాకు ఎలాగో ఉంది ఇక్కడ అంటూ శబరి చెయ్యి తన కడుపు మీద పెట్టి వత్తి మాటలకందని భావం అంటూ సుతారంగా భార్యపై ఒరిగిపోయాడు సూర్యుడు సౌమ్యంగా ఉన్నాడు వసంతకాలంలో సాధారణంగా మనిషి కూడా సౌమ్యంగా ఆనందంగా ఉంటాడు వసంతంలో వనాలు విరగబోయటమే కాదు ప్రకృతి ఉల్లాసంగా కంటికింపుగా ఉండి మనిషి చేతినిండా పని ఉంటుంది ఎండల్లో చిటపటలు వానల్లో చీకు చిరాకులు ఉండని చక్కని కాలం ఆ రోజు ఎప్పటిలా తూర్పు తెల్లబడింది తెల్లదనంలో నుంచి ఉషస్సు పుట్టిన శుభోదయాన శబరికి అమ్మాయి పుట్టింది సుగుణమ్మ తొట్టిలోని పాపాయిని ఎత్తుకుని శబరి ప్రక్కన ఉంచుతూ శబరి మీ అమ్మ అందం నీ కూతురికి వచ్చింది అంది తొమ్మిది నెలలు తన కడుపులో దాక్కున్న ఆ పాపాయిని సంబరంగా చూసుకుంది ఆమె పట్టుకుచ్చులాంటి నల్లని జుట్టు మెడవరకు వచ్చింది విశాలమైన నుదురులో అప్పుడే తీర్చిదిద్దినట్లున్నాయి కనుబొమ్మలు పువ్వులో పువ్వు ఇమ్మిడినట్లు సన్నగా వంకర్లేని ముక్కు పదునైన గడ్డం కారబంతి రేకు అతికినట్లు పెదాలు ఆ రోజే పుట్టిన పాపాయి ఎర్రగా కందిపోలేదు పచ్చని రంగులో చర్మం బంగారంలా మెరిసిపోతోంది బొమ్మలా ఉన్న ఈ పాప తనది అని శబరి అనుకుంటూ ఉంటే అంతగా చూడకు తల్లి దృష్టి కూడా తగులుతుంది అని సుగనమ్మగారు అన్నారు అత్తయ్యా అమ్మాయి పుట్టిందని ఆయన అలగరు కదా అందమైన పిల్లలు పుట్టడం కూడా అదృష్టమే ఈ కాలంలో ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒకటే ఎవరికయ్యే ఖర్చు వారికి అవుతుంది ఏ బిడ్డకైనా శ్రమపడక తప్పదు కదా మగపిల్లాడు ఊరికనే పెరిగిపోయేవాడా నేను యోగిని పెంచడంలో పడిన శ్రమలో మీ అమ్మ వందో వంతు కూడా పడి ఉండదు తల్లికి ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరూ ఉండాలి ఎవరు లేకపోయినా లోపంగా ఉంటుంది అంతలో ప్రక్క గదిలో నుంచి ఓ గర్భిణీ స్త్రీ వచ్చింది మీ పాప చాలా అందంగా ఉందని చక్కని జుట్టు ఉందని సిస్టరమ్మ చెప్పింది చనువుగా వచ్చి గుడ్డ తొలగించి పాపని చూడగానే నోట మాట రానట్లు నిలిచిపోయింది శబరి సుగణమ్మలు ఇబ్బందిగా చూపులు మరల్చుకున్నారు సుగుణమ్మ ముందుకు వచ్చి పాపని తీసుకుని ఊయల తొట్టిలో ఉంచి దోమితెర కప్పేసింది దృష్టి తగులుతుందో ఏమో అంటూ కంటి కాటుక చిటికనవరేలి గోటితో తీసి పాప బుగ్గన పెట్టింది సాయంకాలం నాలుగు గంటలకు విజిటర్స్ వచ్చేవేళ సాధారణంగా ఆ సమయం సందడిగా ఉంటుంది తక్కిన వార్డుల విషయం చెప్పలేరు కానీ లేబర్ వార్డు మాత్రం సందడే కాదు సంతోషంగా ఉన్నట్లు పాపాయిలు పుట్టిన స్థలానికి వాళ్ళందరూ హుషారుగా ఉంటారు చెల్లాయినో తమ్మున్నో చూసుకుంటానికి వస్తారు అమ్మని వదిలి వెళ్ళమంటూ మొండికేస్తారు పిల్లలు వరుసగా ఆడపిల్లల్ని కన్న తండ్రి అయినా నీరసంగా వచ్చినా క్రొత్తపాపాయని ఎత్తుకున్నప్పుడు అదొక అనుభూతితో ఉండిపోతాడు తను పడిన కష్టాన్ని ముందు రాబోయే ఇబ్బందులన్నీ మరిచి ఇష్టంగా ప్రేమగా తన చిన్నారి చిన్నతల్లిని ఆప్యాయంగా ఎత్తుకుంటాడు కన్నవారి మమతాను రాగాలు ఆ కన్నబిడ్డను చూడగానే పైకి ఉబ్బికి వస్తాయి శబరి అమ్మగారి ఊరు పల్లె ప్రాంతం అక్కడ మంచి ఆస్పత్రి వసతులు ఉండవని కోడల్ని తన దగ్గరకు పిలిపించుకుంది సుగుణమ్మ పుట్టిల్లు అన్న మాటే గాని అమ్మ తనకు చేసిపెట్టే స్థితిలో లేదు అక్కడి పరిస్థితులు గ్రహించిన సుగుణమ్మ కోడల్ని తన దగ్గరే ఉంచేసుకుంది తానే పురుడు పోసింది పురిటి సమయానికి వస్తానన్నాడు యోగీందర్ డాక్టరమ్మ అంచనా వేసి చెప్పిన దానికి వారం ముందే కాన్పు వచ్చింది అందుకే వస్తానన్న సమయానికి రాలేకపోయాడు రాత్రి పది గంటలకు సన్నని నొప్పులు ప్రారంభమైనాయి వేడి నొప్పులేమో అలా చూపించుకుని వద్దాం అని కోడల్ని బయలుదేరదీసింది శబరిని పరీక్షించిన డాక్టరమ్మ ఆసుపత్రిలో చేరిపొమ్మన్నది ఉషోదయానికంతా కాన్పోయింది తల్లి బిడ్డా అని యోగీందర్కి టెలిగ్రామ్ ఇచ్చారు అతని రాక కోసం ఎదురుచూస్తున్నారు ఉన్నట్టుండి ప్రక్కవార్డులోంచి సన్నగా ఏడుపు వినిపించింది పాపకు పాలు ఇస్తున్న శబరి ప్రశ్నార్థకంగా సుగుణమ్మ గారి వైపు చూసింది ఏమిటో చూసి వస్తాను అంటూ వెళ్ళిన సుగుణమ్మ వెంటనే నవ్వుకుంటూ వచ్చింది ప్రొద్దున వచ్చి పాపకు దృష్టి తగులుతుందని కాటుక పెట్టిన ఆవిడకు మళ్ళీ నాలుగోసారి మగపిల్లవాడు పుట్టాడు ఆడపిల్ల పుట్టలేదని ఏడుస్తోంది మళ్ళీ మగపిల్లవాడు పుట్టినందుకు మగడు అలిగాడట శబరి నిశ్శబ్దంగా నవ్వింది ఆమె ప్రక్కనున్న పాపనెత్తుకుని మళ్ళీ ఊయల తొట్టిలో పడుకోబెట్టింది అంతలో భుజాన సంచి తగిలించుకున్న ఒక ఆమె నవ్వు ముఖంతో లోపలికి వచ్చింది ఆమె నల్లని ముఖంలో తెల్లని పళ్ళ నవ్వు స్నేహపూర్వకంగా ఉంది కొత్త పరిచయం అయినా బాగా తెలిసిన వాళ్ళలాగా పలకరించి ఇక్కడ బ్యూటిఫుల్ స్వీట్ బేబీ ఉందట ఏది అని నేరుగా ఊయల దగ్గరకు పోయింది డాక్టర్లు నర్సులు వచ్చి చూస్తే కలిగిన సంతోషం గర్వాలు పేషెంట్ తాలూకా వాళ్ళు వస్తే మాత్రం ఏదో భీతి చికాకుని కలిగించాయి ఎవరికన్ను ఎలాంటిదో మానవుని దృష్టికి రాళ్లే పగిలిపోతాయట శబరికి ఏమీ తోచలేదు తన పాపాయిని ఎత్తుకుని ఎవరూ లేని చోటికి పారిపోదాం అనిపించింది వచ్చిన వాళ్లు దూరంగా ఉండరు తలమీద చెయ్యి వేసి నిమురుతారు ఎంత చక్కని జుట్టు పట్టులా ఉంది అంటారు వచ్చిన వాళ్ళందరూ అలా ముట్టుకుంటుంటే ఇన్ఫెక్షన్ వస్తుందేమోనని శబరి భయపడిపోతోంది కడుపులో దాచుకున్న మీద మీదకు వంగి చూస్తుంటే వారి గాలి సోకుతుందేమోనని వణికిపోతోంది బీతహరిన్లా అత్తగారి వైపు చూసింది వచ్చిన ఆమె దోమతెర తొలగించి చూసి సిస్టర్ చెప్పింది అతిశయోక్తి కాదు తల నిండుగా వెంట్రుకలతో పుట్టిన పాపాయిని చూసి చాలా రోజులైంది ముక్కుచూడు పువ్వులా ఉంది అంటూ శబరివైపు చూపు విసిరి ఈ కాలంలో అమ్మా నాన్నల ముక్కు ఎంత నిటారుగా ఉన్నా వారికి పుట్టే పిల్లలకి చట్టి ముక్కులు ఉంటున్నాయి అని ముప్పై రెండు పళ్ళు కనపడేలా నవ్వింది సుగుణమ్మ తల ముడివిప్పి జుట్టు విదిలించి మళ్లీ ముడివేసి పాపది నా పోలికే నా జుట్టు వచ్చింది అంది అయినా జుట్టు అందమంతా కొన్నాళ్లే ఆ తర్వాత ఊడిపోయి నా తలలా అవుతుంది నాకు బారెడు జుట్టు ఉండేదంటే నమ్ముతారా ఆమె చూపు సంభాషణ తన వైపు మరల్చుకోవాలని మాట మారుస్తూ వచ్చి తొట్టి నిండుగా దోమతెర కప్పింది ఈ అందం చూసారా దోమతెరలో నుంచి గులాబీ పువ్వులా కనిపిస్తోంది పాపముఖం దేవుని సృష్టి మహత్తరమే కాదు అద్భుతమైంది అంతకంటే అందమైంది దోమతెర తీసి దేవుని అందమైన సృష్టి చూడాలంటే నాకెంతో ఇష్టం ఎక్కడ అందం ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడనిపిస్తుంది ఇంతలో పాప ఆవులించి కళ్ళు విప్పింది ఆమె కన్నార్పటం మరిచినట్లుండిపోయింది సముద్రంలో ఆనందంగా ఈదులాడే చేప పిల్లలు గుర్తుకొచ్చాయి అంతేకాదు నీలాలు పొదిగిన చేపపిల్లలు పాప నీ కళ్ళు నీలాలు వట్టి నీలాలు కాదు మంచి నీలాలు అంది ఆ క్షణంలోనే పాపకు ఏం పేరు పెట్టాలో గుర్తొచ్చింది శబరికి పాప పక్క చేసినట్లుంది అని యువతలకి వచ్చి ఆమె స్టూలు మీద కూర్చుంది ఇదెక్కడి గొడవరా బాబు అని తలచి సుగునమ్మ పాప పడక మార్చసాగింది అందమైన పిల్లలు పుట్టడం కూడా దేవుని వరం మీరెంతో పుణ్యాత్ములు వాళ్ల ముఖాలు చూసి నా మాటలు మీరు నమ్మటం లేదు కదూ కథ చెప్పనా కథ కాదు నిజంగా కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన విషయం ఊజు దేశమందు యోబు అని ఒక ధనవంతుడు ఉన్నాడు అతడు యథార్థ వర్తనుడు అతను యథార్థ వర్తనుడు భయభక్తులు కలిగినవాడు అతనికి ఏడుగురు కొడుకులు ముగ్గురు కూతుళ్ళు వారు కూడా తండ్రిలాగే సదాచార సంపన్నులు దేవదూషణ ఎరుగనివారు యోబు ప్రతిరోజు పిల్లలందర్నీ పిలిచి వారు తెలుసో తెలియకో ఏ తప్పైనా చేశారేమోనని విచారించేవాడు వాళ్ళు ఏ తప్పు చేయలేదని తెలిసినా ప్రతి అరుణోదయమున లేచి ఒక్కొక్కరిని పిలిచి దేవుడైన యహోవాకు బలు అర్పించేవాడు పరలోకంలో ఒకరోజు దేవుని దర్శించుటకు దేవతలు వచ్చారు నీవు ఎక్కడి నుండి వచ్చావు అని దేవుడు సాతానును ప్రశ్నించాడు భూమి మీద సంచరించి వచ్చాను అని ప్రత్యుత్తరమిచ్చాడు అప్పుడు యహోవా భూలోకంలో నా సేవకుడు భక్తుడైన యోబును చూసావా అతని సంగతి ఆలోచించావా అతడు నాయందు భయభక్తులే కాదు యథార్థవంతుడు న్యాయవంతుడు అతని లాంటివాడు భూమి మీద మరొకడు లేడు అని చెప్పెను అప్పుడు అపవాది యోబు ఊరికయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన అతనిని అతని ఇంటివారిని దీవించుట చేత దేశంలో అతని ఆస్తి బహుగా విస్తరించి ఉన్నది నీవు నీ చేయి చాచి అతనికి కలిగిన సమస్తమును తీసివేసినా అతడు నిన్ను దూషించక మానడు నిన్ను విడిచిపెట్టి పోవును అని యహోవా దేవునితో అన్నాడు అప్పుడు యహోవా అతనికి కలిగిన సమస్తం నీ వశం చేస్తున్నాను కానీ అతనికి ఏ హాని చేయకూడదు అని అపవాదికి సెలవిచ్చారు ఒక దినమున యోబు అతని కుటుంబం వారు విందు చేయుచుండగా దేశంలో తనకున్న ఆస్తంతా అగ్నికి గాలికి నాశనమైపోగా మిగిలినది దొంగలు దోచుకుపోయారన్న దుర్వార్త వినిపించింది యోబు నేలమీద సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి నేను నా తల్లి గర్భం నుండి దిగంబరినై వచ్చితిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదెను యహోవా ఇచ్చెను యహోవా తీసుకొని పోయెను యహోవా నామమునకు స్థుతి కలుగునుగాక అనెను కానీ దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదు మరొక సమయమున దేవతలు దేవుని ఎదుట నిలిచినప్పుడు వారితో కూడా సాతాను ఉండటం చూసి భగవానుడు నీవు నా భక్తుడైన యోబు సంగతి చూచితివి కదా అతడు నా పరీక్షకు నిలిచాడు నిష్కారణంగా అతన్ని శిక్షించుటకు నన్ను ప్రేరేపించితివి కదా అని అడుగగా నరుడు తన ప్రాణం కాపాడుకొనుటకు ఏమైనా చేస్తాడు నీవు చేయి చాపి అతని దేహమును ఎత్తిన ఎడలా నీ ముఖాన్నే దూషించి నిన్ను విడిచిపోవుననేనో అందుకు యహోవా అతడు నీ వశమున ఉన్నాడు అతని ప్రాణం మాత్రం ముట్టకు అని సెలవియ్యగా అపవాది యహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి యోబును అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో మొత్తెను అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్లపెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకనూ సత్యమును వదలకుందువా దేవుని దూషించి చచ్చిపోతే మేలు కదా అనెను అందుకు యోబు మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు మనం దేవుని వలన మేలును అనుభవించినప్పుడు కీడును అనుభవింప తగమా ఏ విషయం అందునను యోబు మాటగానైనా పాపము చేయలేదు దేవుని పరీక్షకు గట్టిగా నిలిచాడు సాతాను ఒక నరుడి ముందు తలవంచుకునేలా ప్రవర్తించాడు అప్పుడు యహోవా సంతసించి మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికంగా ఆశీర్వదించను అంతేకాదు చక్కని కుమార్తెలను అనుగ్రహించారు ఈ దేశంలో యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు మరొకరు లేరు కథ చెప్పడం ముగించి చిరునవ్వుతో వారి వైపు చూసింది రూతు నీకింత చక్కని కూతురు పుట్టినందుకు దేవునికి స్తోత్రం అని చెబుతూ నమస్కారం చేసి వెళ్ళింది రూతు వెళ్ళాక ఆ కథ వింటుంటే సత్యహరిశ్చంద్రుని కథలా అనిపించలేదు అని శబరితో అంది సుగుణమ్మ ఆమె తల ఊపింది అవునన్నట్లుగా మూడో రోజున డిశ్చార్జ్ ఇప్పించుకొని అత్తాకోడళ్ళు పారిపోయి వచ్చినట్లు ఇంట్లో పడ్డారు ఇంకా నయం గ్రామంలో పురుడు పోసుకోలేదు పాపం చూడ్డానికి గ్రామం అంతా కదిలి వచ్చేది చూడటమే కాదు పసిదాని నోటి మీదనే ముద్దులు పెడతారు పాపకు నీళ్లు పోస్తూ అంది సుగుణమ్మ ఏమిటి యోగి ఇంకా రాలేదు ఆశ్చర్యంగా ఉందే అని తనలో అనుకుంది వీరిచ్చిన టెలిగ్రామ్ ఉత్తరంలాగా రెండో రోజు సాయంత్రానికి చేరింది ఎదురు వచ్చిన వాహనాలు ఎక్కి నాలుగో రోజుకు ఇంటికి చేరుకోగలిగాడు యోగిందర్ ఆ గదిలోకి అడుగుపెట్టాడు శబరి పాపకు పాలిస్తూ కనిపించింది అలికిడికి తలెత్తి చూసింది ఆ రోజు మాటల కందని భావం అతని కన్నుల్లో కనిపించింది మెల్లగా అతి మెల్లగా తల్లి బిడ్డలను చూస్తూ వచ్చి మంచం దగ్గర మోకాళ్ళూని పాలు తాగుతున్న పాపాయిని ముద్దు పెట్టుకున్నాడు తన పాప పాపనిచ్చిన భర్త ఆ ఇద్దరి స్పర్శతో తనువు పులికించిపోగా అలాగే భర్త తలను గుండెలకు అదుముకుంది శబరి అప్పుడే అటు వచ్చిన సుగునమ్మ ఆ దృశ్యం కన్నులకు పండుగగా అనిపించి వారి బంధంలో తను ఇమిడిపోవాలనిపించింది ఆ కోరికతో ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి ఆ బంధం తన్మయత నుండి బయటపడి పాపను ఎత్తుకున్నాడు ఏం పేరు పెట్టారు అని అడిగాడు యోగి సునీరా అని నీ పెళ్ళాం పెట్టింది నీకు నచ్చకపోతే మరో పేరు పెట్టుకో అంది సుగుణమ్మ లోపలికి వస్తూ కూతురివైపు మురిపెంగా చూస్తూ చేతిని పట్టుకుని గుప్పెటను విప్పుతోంటే పాప నవ్వింది అమ్మా నన్ను చూసి నవ్వుతోంది సంబరపడుతూ నేను నాన్న అని తెలిసిపోయింది సోనీ మై సోనీ అంటూ పాపతలను చెంపకు ఆనించుకున్నాడు శబరి కళ్ళు విచ్చుకున్నాయి పాపను తను అలాగే నా పాప నా పాప అనుకుంటూ హృదయానికి హత్తుకుంది నవమాసాలు కడుపులో పెట్టుకుని రక్తంలో రక్తంగా ప్రాణంలో ప్రాణంగా పెరిగిన పాపాయి అంటే తల్లికి అంత ప్రేమానురాగాలు ఉండటం సహజం కానీ తండ్రి కూడా అంతే అనుభూతిని పొందగలగడం భగవంతుని లీల తల్లి ప్రేమ గొప్పది అంటారు కానీ తండ్రి ప్రేమ విలువ కట్టలేనిది బిడ్డల కోసం ప్రాణాలర్పించిన తండ్రులు కూడా ఉన్నారు జుట్టు రేగి ప్రయాణపు బడలికతో నలిగిపోయిన భర్తతో ఇప్పుడేం ట్రైన్ ఉంది ఎలా వచ్చావు అంది టెలిగ్రామ్ చూశాను వచ్చేదాకా మనసు నిలవలేదు దాకా ఫ్రెండ్ జీప్లో వదిలాడు నుంచి రాజమండ్రికి లారీలో వచ్చాను విజయవాడకు బస్సు అందుకుని నుంచి ట్యాక్సీలో అంతకంటే తొందరగా రాలేకపోయాను భోజనమైనా చేశావా లేదా ముందు స్నానం చెయ్యి శుభ్రపడిన తర్వాత ఎత్తుకుందువు రా రా అంటూ సుగుణమ్మ తొందర చేసింది యోగిందర్ అమ్మా అన్నట్లు చూశాడు శబ్ను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ ఇదే మాట అంటూ వచ్చింది నేను డిగ్రీ తీసుకున్నాను ఉద్యోగస్తున్నైనాను పెళ్ళి అయింది ఇప్పుడు తండ్రిని కూడా ఆయన అమ్మ చిన్నప్పటి నుండి అదే మాట మర్చిపోలేదు శుభ్రత నేర్పటం మానలేదు అమ్మా ఆర్ గ్రేట్ మదర్ వాంట్ గ్రాండ్ మదర్ అంటూ తల్లిని సందిట్లోకి తీసుకున్నాడు ఈ రోజు కోసమే కదరా నేను ఇన్నాళ్ళు నిరీక్షించింది ఇప్పుడు నా ప్రాణానికి నిశ్చింతగా ఉంది నేను వచ్చిన పని పూర్తి అయింది గమ్యస్థానం చేరిపోయాను దేవుడిచ్చిన పిలుపు ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను అన్న వాక్యం పూర్తి చేయలేదు కానీ అర్థం వాళ్ళు గ్రహించారు అత్తయ్యా అవేం మాటలు అన్నట్లు ఆర్ద్రంగా చూసింది శబరి ప్రతి వృద్ధుడు అనే మాట అయితే పైపై మాట అది నిజంగా మనసులో మాట ఎలా ఉందంటే మా సోనీ నడిస్తే చూడాలి మాట్లాడితే చూడాలి డాక్టరమ్మో కలెక్టరమ్మో కావాలి ఆ పైన సోనీకి పెళ్ళి అయ్యేదాకా ఈ గుక్కెడు ప్రాణం నిలుపు భగవంతుడా అని ఆ తర్వాత సోనీకి కొడుకు పుడితే చూడాలని ఆ రోజు వరకు ఉంటావు అప్పుడు కూడా యోగి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కున్రా అని కూడా అంటావు యోగి మాటలకి యాక్షన్కి శబరి సుగుణమ్మలు మనసారా నవ్వారు ఇంకా ఉంది కథ కొనసాగుతుంది ఈ వీడియో చూసిన వెంటనే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే వీడియోస్ని షేర్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్ చేయండి ఇంకా ఇటువంటి మంచి మంచి నవలల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే